agriculture budget by me Botsa Satyanarayana Garu, MA and UD Minister. Adhyaksha, Gauraneelu, Prasa Kannababu Garu Vyavasaya, Mariyu Sahakara Shaka Matsyakarulu Tammudu, Kundipotu, Ratri Raavadamto, Varu Parampadincharu, Vari Tarapuna, Botsa Satyanarayana Nenu, Andhra Pradesh Rashtraniki, Shasana Sabhaku, Marusariga, 2019 20 Samvatsaraniki, Vyavasaya Budgetnu, Ivala, Pravesapettabothunnam. Gatka. Gaurava Sabhakshara Variki, Gaurava Sabhyulandariki Munduga, Naa Namaskaramanu Telijesukuntu, Nutana Andhra Pradesh Rashtram Erpadina Tarvata, Rendova Shasana Sabhaku Modatisariga, 2019-20 Samvatsaraniki Nenu Vyavasaya Budgetnu Pravesapettunnanu. Induku Naaku Avakasam Kalpinchina మా ప్రీతమ నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇదే సమయంలో గౌరవనీయ సభాధ్యక్షులు మరియు గౌరవ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అధ్యక్ష, మా అందరికీ తెలుసు, మన రాష్ట్రంలో 60% జనాభా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. నూతన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సంధి కాలంలోనే మనకు వ్యవసాయ రంగం తప్ప ఇతర రంగాలైన సేవా రంగం, పరిశ్రమ రంగం మొదలైన వాటిలో అభివృద్ధి ఉండే అవకాశాలు తక్కువగా ఉండడం సహజం. అటువంటి పరిస్థితుల్లో అవకాశాలు మెండుగల వ్యవసాయ రంగాన్ని అభివృద్ధిపై ఎక్కువ శ్రద్ధ చూపుతూ ప్రపంచానికి పట్టణం పెట్టే రైతన్న శ్రేయస్సు కోసం మా ప్రభుత్వం ఒక దృఢ స్వరూపంతో ముందుకు సాగాలని మా ప్రీతమ నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభిమతం. తదనుగుణంగానే రైతు సంక్షేమం మరియు వ్యవసాయ రంగ అభివృద్ధికి రెండు కళ్ళుగా భావించి ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశ చిత్రపటంలో ప్రస్ఫుటంగా ప్రతిబింబించాలనే కృతనిశ్చయంతో ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగిపోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. రైతాంగానికి తాత్కాలిక అవసరం కల్పించడమే కాదు, దీర్ఘకాలంలో స్వాస్థ్యాన్ని మేలు చేసే విధంగా దిమ్ముక వ్యూహంతో ముందుకు కదులుతున్నాం. ఇందుకు అనుగుణంగానే వ్యవసాయ రంగ ప్రత్యేక బడ్జెట్ మొత్తం 28,86.23 కోట్లతో తమను ముందు ప్రవేశపెడుతున్నాం. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమని, ఈ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారం చేపట్టిన వెంటనే నిండు మనసుతో మరి ప్రకటించారు. ఈ రాష్ట్రంలో రైతు సంక్షేమం అనే మాట వింటే రైతు బాంధవుడిగా పేరు పొందిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. వారి స్ఫూర్తితో రైతుల సంక్షేమానికి అంకితం అవుతున్నాం. మా ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో రైతులు పడుతున్న కష్టాలను చూశారు, కన్నీళ్ళను చూశారు, బాధలు విన్నారు, పచ్చంగా చూసి చలించారు. నేను విన్నాను, నేను ఉన్నాను అనే భరోసా కల్పిస్తూ ముందుకు కదిలారు. నవరత్నాలతో కూడిన మేనిఫెస్టోను వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్దపీట వేయడం జరిగింది. మా మేనిఫెస్టోలో ఒక బైబిలు ఒక కురాను ఒక భగవద్గీతగా భావించి దాన్ని అమలు చేయడమే ఈ ఏమాత్రం రాజీ పడకుండా అన్ని అంశాలు అమలు చేయడం జరుగుతుందని సవనీయంగా మనం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ఈ విషయం ఇప్పటికీ అందరికీ అర్థమయ్యే విధంగా పరిపాలన కొనసాగుతుంది. రైతుకు పెట్టుబడి సహాయం, వ్యవసాయం పెట్టుబడి కోసం రైతులు అప్పుల పాలు కాకూడదని భావించి ప్రతి సంవత్సరం మే నెలలో వైఎస్ఆర్ భరోసా రైతు భరోసా పేరిట ఒక్కొక్క రైతు కుటుంబానికి 12,500 చొప్పున నగదు రూపంలో సహాయం చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. అసలు ఈ పథకం వచ్చే ఏడాది మే నెల నుండి అమలు చేయాలని తలపెట్టినప్పటికీ రైతు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒక బాధ్యతగా భావించి ఈ సంవత్సరంలోనే 15 అక్టోబర్ నుండి ప్రారంభించాలని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం కింద 64.07 లక్షల రైతు కుటుంబాలకు మెరుగు జరుగుతుందని, వీరిలో 15.37 లక్షల కౌలు రైతు కుటుంబాలకు కూడా ఉన్నాయి. దీని కొరకు బడ్జెట్ నందు 8,750 కోట్లు ప్రతిపాదించడమైనది. కౌలు రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఎంతోమంది కౌలు రైతులు తమ కష్టాలను చెప్పుకున్నారు. విపత్తులు వచ్చినప్పుడు ఏ సహాయం పొందక బ్యాంకుల నుండి రుణాలు దక్కక పడుచున్న ఇబ్బందుల్ని ఆయన దృష్టికి తెచ్చారు. గత ప్రభుత్వం కౌలు రైతుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు కానీ నిర్ణయాలు కానీ పూర్తి స్థాయిలో ప్రయోజనం కల్పించడంలో సఫలం కాలేదని గమనించాం. వారికి ఇతర రైతులతో పాటు ప్రభుత్వ పరంగా సహాయం అందించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. భూ యజమాని హక్కులను ఎటువంటి విఘాతం కలుపుకుంటా కౌలు చట్టంలో సమూల మార్పులను తీసుకురావాలని సంకల్పించాం. దీనికోసం 11 నెలల కాలానికి కౌలు రైతులకు పండక్కులు కల్పిస్తూ పట్టాదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక కౌలు పత్రాన్ని తీసుకురావాలని భావిస్తున్నాం. తద్వారా ప్రభుత్వ రాయితీలు సహాయం కౌలు రైతులకు అందించే విషయంలో మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం. గతంలో పంటల బీమా కోసం రైతు ప్రీమియం కట్టడం వల్ల వారిపై భారం పడుతుందని, ఆ భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద రాష్ట్రంలో నోటిఫై చేసి అన్ని పంటలకు రైతులు చెల్లించిన ప్రీమియంను మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. దీనివల్ల రైతులకు ప్రకృతి విపత్తుల వల్ల కలిగే పంట నష్టం నుండి తగిన పరిహారం పొందగలరు అని భరోసా కల్పించడం జరిగింది. దీని కొరకు బడ్జెట్లో 11,163 కోట్ల ప్రతిపాదితమైనది. రైతులందరికీ వడ్డీ లేని రుణాలు. రైతు భారంతో కుంగిపోకూడదు, వారి ప్రతి దశలో ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన. అందుకే రైతులకు వడ్డీ లేని పంట రుణాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి రైతుకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తూ కౌలు రైతులు తీసుకున్న పంట రుణాలు కూడా ఇది వర్తిస్తుంది. 0 వడ్డీపై పంట రుణాలు ఇవ్వడం అనేది రైతులకు పెద్ద ఊరట ప్రభుత్వం భావిస్తుంది. రైతులు పంట రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించినట్లయితే 1 లక్ష లోపు పంట రుణాలపై అయ్యే వడ్డీ ప్రభుత్వం భరిస్తుంది. మొత్తం ఎంత రుణం తీసుకున్నా సరే ఆ రుణం మీద వడ్డీని 1 లక్ష రూపాయల వరకు తీసుకుంటే 1 లక్ష రూపాయలు సకాలంలో చెల్లిస్తే 11 నెలల్లో వడ్డీ లేకుండా ప్రభుత్వం వడ్డీని అంతటి కూడా చెల్లిస్తుంది. అదే 3 లక్షల రూపాయల వరకు అయితే పావుల వడ్డీని చెల్లిస్తుంది అనేది ఇంతకుముందే ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పిన బడ్జెట్లో కూడా ప్రతిపాదించడం జరిగింది. రైతులకు ఆర్థిక సహాయం. రైతు చెదుకుపోయిన పరపతి కోల్పోయిన బతకలేని జీవితం చాలీ చాలటం కన్నా దురదృష్టం ఏం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో రైతుకు ఏ రైతుకు రాకూడదు. వ్యవసాయం గిట్టుబాటు కాక కొందరు బలస్ఫలాలు పొందుతున్నారు. రైతు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు వారి కుటుంబాలకు రోడ్డును పడకుండా 7 లక్షల ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంఘటన 24 గంటల లోపే జిల్లా కలెక్టర్ ఆ కుటుంబాన్ని పరామర్శించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ప్రమాద వశత్తు మరణిస్తే కుటుంబాలను కూడా అండగా నిలబడి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. ప్రమాద వశత్తు ఎవరైనా మరణిస్తే 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి అందే విధంగా వైఎస్ఆర్ రైతు బీమా పథకాన్ని తీసుకొస్తున్నాం. ఈ ప్రభుత్వం రైతు కుటుంబాలకు అండగా ఉంటుంది. కలత చెంది అగత్యాలకు పాల్పడుతుందని రైతు కుటుంబాలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. బ్యాంకులు రైతుల నుంచి రుణాలు వసూలు చేసే విషయంలో వారి పరపతిని దెబ్బతీసే విధంగా మానసికంగా కోందేసే విధంగా చేయవద్దని, వారి నుంచి సామరస్య పద్ధతిలో రుణం వసూలు చేసుకోవాలని సూచిస్తున్నాం. దీనికోసం బడ్జెట్ నందు 100 కోట్లు ప్రతిపాదనమైంది. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించినప్పుడే ఈ రంగం మనుగడ సాగించడానికి అవకాశం ఉంటుంది. పంట దిగుబడులు చేతికి వచ్చే సమయంలో ధరలు పడిపోయి దిక్కుచోదన స్థితిలో రైతులు తమ పంటను తక్కువ ధరలకు తెగనమ్ముకోవడం మనం తరచుగా గమనిస్తున్న విషయం. దీని కొరకు మా ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి ఒక వ్యవస్థీకృత సదుపాయం కల్పించడం జరిగింది. ఈ నిధి కింద పెద్ద మొత్తంలో కేటాయింపులు చేయడం విశేషంగా భావిస్తున్నాం. దీని కొరకు ప్రస్తుత బడ్జెట్ నందు 3,000 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. ప్రపంచంలో మోసపోవడం తప్ప మోసం చేయడం చేత కానీ ఒకే వ్యక్తి రైతు. అలాంటి రైతు ఏ దశలోనూ మోసపోకుండా చూడాలని మా ప్రభుత్వం భావిస్తుంది. అగ్రికల్చర్ మిషన్. గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్షత రాష్ట్రంలో అగ్రికల్చర్ మిషన్ ఏర్పాటు చేసి అగ్రికల్చర్ మిషన్గా పిలబడి ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులను సమీక్షిస్తూ రైతు సమస్య పరిష్కారానికి వేదికగా ఈ మిషన్ పనిచేస్తుంది. ప్రతి నెల ఒక సమావేశం నిర్వహిస్తాం. ధర స్థిరీకరణ నిధికి 3,000 కోట్లు,
ప్రకృతి విపత్తుల నిధి 2,000 కోట్లు ఏ విధంగా కేటాయించాలో ఈ మిషన్ నిర్ణయిస్తుంది. విపత్తుల సహాయ నిధి అధ్యక్ష, రైతులు 6 కాలాలుగా కష్టించి తాము పండించిన పంటలు ప్రకృతి విపత్తుల మూలంగా దెబ్బతినడం వల్ల ముఖ్యంగా సన్నకారు చిన్నకారు రైతుల జీవితాలు చెందవటం మనకు తరచుగా గమనిస్తున్న విషయం. అయితే ఇప్పటివరకు విధానాలు పద్ధతులు ఏవీ కూడా రైతులు సకాలంలో అందుకోవడం లేదు. తరచుగా మరుసటి సంవత్సరంలో కానీ 2 ఏళ్ళకు ఒకసారి కానీ పెట్టుబడి రాయితీ రైతులకు అందుతుంది. దీన్ని గమనించిన మా ప్రభుత్వం రైతులు సకాలంలో ఆదుకోవాలని ప్రకృతి విపత్తుల సహాయం ఏర్పాటు చేయడం జరిగింది. దీని కొరకు బడ్జెట్లో 2,000 కోట్లను ప్రతిపాదించడం జరిగిందని, ప్రకృతి విపత్తుల సహాయం వేరే అవసరాలకి మళ్లించబోమని చెప్పి తమ ద్వారా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించడంలో వ్యవసాయ విధానం ముఖ్య పాత్ర వహిస్తాయని నేను ప్రకారంగా విశ్వసిస్తున్నాను. తదనుగుణంగానే ముఖ్యంగా ఆహార పంటలు అయిన వివిధ ధాన్యాలు, ఆపరాలు మరియు నూనె గింజలు అభివృద్ధిలో భాగంగా ఆయా పంటల విస్తీర్ణం పెంచుకుంటూ పంటల దిగుబడి అభివృద్ధి చేయటకు జాతీయ ఆహార భద్రత మిషన్ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. దీనికోసం బడ్జెట్లో 141.26 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. ఏదైనా ఏ రంగంలో అభివృద్ధి చెందాలనే మహిళలకు మౌలిక వసతులు చాలా ముఖ్యం. ప్రధానంగా వ్యవసాయం మరియు అనుబంధ రంగాల మౌలిక వసతుల కల్పనకు రాష్ట్రీయ వికాస్ యోజన పథకం ద్వారా అన్ని అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం జరుగుతుంది. ఈ పథకం అమలు కోసం 341 కోట్లు బడ్జెట్ నందు ప్రతిపాదితమైంది. అధ్యక్ష, రైతులు పండించే పంటలు ఆశించిన దిగుబడులు పొందాలంటే ముందుగా విత్తనం మంచిది ఉండాలి. విత్తు మంచిదైతే చెట్టు మంచిదవుతుంది. నీ నానుడి మా అందరికి తెలుసు, రైతులు సకాలంలో నాణ్యమైన విత్తనాలు రైతులు అందించడానికి అనేక విధాల సమూలంగా ప్రక్షాళన చేస్తూ విత్తనాల సరఫరా నాణ్యత ప్రమాణాలను పెంచుతూ కల్తీ విత్తనాలు అమ్మే వారిపై తీసుకునే చర్యలు కూడా మరింత కఠినంగా ఉండేటట్లు చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు రాయితీ విత్తనాల సరఫరా నిమిత్తం బడ్జెట్ నందు 200 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. రాష్ట్రంలో నాణ్యమైన విత్తనాలు, పురుగుల మందు, ఎరువులు అందించడం ప్రభుత్వానికి బాధ్యత. దీనికోసం త్వరలో వీటిని సరఫరా చేసే సంస్థలతో MOU చేసుకుని విధానాన్ని తీసుకురాబోతున్నాం. నాణ్యమైన ఎరువులు, పురుగు మందు, విత్తనాలు అందించే సంస్థల ఉత్పత్తులనే రాష్ట్రంలో విక్రయించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా పొరపాటు జరిగితే నష్టపోతే ఆ సంస్థలే బాధ్యత వహించే విధానం తీసుకురాబోతున్నాం. ఆయా సంస్థలతో ముందుగా దరావతులు తీసుకుంటున్నాం. దీనికి సంబంధించి త్వరలోనే పూర్తి స్థాయి విధానాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుందని తెలియజేస్తున్నాం. ఇదే కాదు, మరొక కీలక బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు పూర్తి స్థాయిలో పరీక్షలు జరిపి తర్వాత మాత్రమే రైతులకు అందించాలని, ఏ దశలో నాణ్యత లేని కల్తీ ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల ద్వారా రైతులు మోసపోకుండా చూడాలనేదే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం. అందువల్ల మా ప్రభుత్వం నియోజకవర్గం కూడా చొప్పున సమగ్ర పరీక్షా కేంద్రాలు, ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయబోతున్నాం. భూసార యాజమాన్య పథకం మరియు భూ విశ్లేషణ ఫలితాల పత్ర పథకాల కింద రైతుల నుండి సేకరించిన మట్టి నమూనాలను విశ్లేషించి మట్టి విశ్లేషణ పత్రాలను అందజేయడమే కాకుండా ఈ సంవత్సరం మండలానికి ఒక గ్రామంలో రైతుకు చెందిన అన్ని కమతాల నుండి సేకరించిన మట్టి విశ్లేషణ ఫలితాలను ఆధారంగా ఆ పంటల్లో వినియోగించవలసిన ఎరువుల సిఫారసుతో ప్రదర్శన క్షేత్రాలను నిర్వహించడం జరుగుతుంది. అందువల్ల రైతులకు ఆయా పంటల్లో అధిక ఎరువుల వినియోగాన్ని నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. ఈ పథకం అమలుకు 30.43 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. పంటల దిగుబడిలో సూక్ష్మధాతు లోపాల వల్ల దిగుబడులు 10 నుంచి 15% తగ్గిపోవడం గమనీయమైంది. రైతులకు అందజేసిన మట్టి నమూనాలు విశ్లేషణ పత్రాలను అనుసరించి సూక్ష్మధాతు లోపాలను రైతులకు జింకు, జిప్సం, బోరాన్ అయిన సూక్ష్మధాతు పోషకాలు 100%, 100%, 100%, 100% రాయితీపై పంపిణీ చేయడం జరుగుతుంది. దీని కొరకు బడ్జెట్ నందు 30.05 కోట్లు ప్రతిపాదించమైంది. వ్యవసాయ యాంత్రీకరణ. వ్యవసాయాన్ని ఆధునికించడం ప్రభుత్వ బాధ్యత. వ్యవసాయంలో పెట్టుబడి, వ్యవసాయం పెరుగుతున్న నేపథ్యంలో యంత్రాల ఆవశ్యకత ఎక్కువగా అవుతూ వచ్చింది. మరీ ముఖ్యంగా తుఫానులు, వరదలు మొదలగు విపత్తులు సంభవించే సమయంలో పంటలు సంరక్షించుకోవడానికి యంత్ర సహాయం అవసరం. ప్రస్తుతం మన రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో యంత్ర శక్తి లభ్యత హెక్టార్కు 1.7 కిలోమీటర్ల వాటుగా ఉంటుంది. దీనికి లభ్యత హెక్టార్కు 2.5 కిలో వాటుగా ఉంటే అది సాధారణ లభ్యతగా మనం పరిగణించవచ్చు.
మా ప్రభుత్వం దిశగా చేరుకోవడానికి ఎక్కువమంది రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా ఎంత పరికరాలను గుర్తించి రాయితీపై సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కువ ఖరీదు గల యంత్రాలకు రైతులందరికీ అందుబాటులో తీసుకురావడానికి ఆయా పంటలకు అవసరమైన అన్ని వ్యవసాయ పరికరాలు ఒక సమన్వయంగా చేర్చి కస్టమ్ హైరింగ్ కేంద్రాలుగా వివిధ రైతు గ్రూపులకు అందజేయడం జరుగుతుంది. ఈ పథకం కింద 460.05 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. అధ్యక్ష, మన రాష్ట్రంలో సగం వ్యవసాయ విస్తీర్ణం వర్షాధారం మీద ఆధారపడి ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొనడం మనకు తెలుసు. తరచుగా కరువు మరియు వర్ష పరిస్థితులు ఎదుర్కొనడం మనం గమనించవచ్చు. వర్షాధార వ్యవసాయ విధానంలో కరువు నుండి రక్షణ చర్యలు చాలా అవసరం. దీనిలో భాగంగా నేల, తేమ, నీటి సంరక్షణ చర్యలతో పాటు సమగ్ర వ్యవసాయ విధానాలని, ముఖ్యంగా పంట దెబ్బతిన్నప్పుడు ప్రత్యేక ఆదాయ మార్గాలైన కూరగాయల సాగు, పాడి పశువుల నుండి ఆదాయం పొందవచ్చు. అంతేకాకుండా నీటి వనరులను కాపాడుకోవడం, భూమిలో నీటి నిల్వ సామర్థ్యం పెంచుకోవడం కూడా ముఖ్య పాత్ర వహిస్తాయి. నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ పథకం కింద ఈ చర్యలు చేపట్టడం జరుగుతుంది. దీని కొరకు బడ్జెట్ నందు 233 కోట్లు ప్రతిపాదించడమైంది. వ్యవసాయ విస్తరణ కార్యక్రమం రైతులకు మరింత చేరువలో తీసుకుని రావడానికి రావడానికి పొలం పిలుస్తుంది కార్యక్రమం, పొలంబడి కార్యక్రమం మరియు రైతులకు వివిధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీని కొరకు బడ్జెట్లో 8.63 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. 89.63 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం. ప్రస్తుత వ్యవసాయ హరిత విప్లవంలో ప్రభావం కూడుకుని ఆహార భద్రత కోసం పంటల ఉత్పత్తులు సాధనపై దృష్టి సాధించడం జరిగింది. దీని కొరకు రసాయనిక ఎరువులు మరియు క్రిమి రసాయనాల వాడకం, అత్యధికమైన పర్యావరణ దుష్ఫలితాలు ఈ మధ్యకాలంలో మనం తరచుగా చూడడం జరుగుతుంది. ఈ విధంగా సంబంధించే దుష్ఫలితాలను నివారించడానికి రాష్ట్రంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం అనే సహజ వ్యవసాయ విధానాన్ని భారీ స్థాయిలో అమలు చేయడం జరుగుతుంది. ఇది పర్యావరణ రహిత కాకుండా ఆరోగ్యవంతమైన ఆహార లభ్యత, తక్కువ పెట్టుబడితో కూడుకుంది. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న విధానం దేశానికే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా అనుకరణీయమైనదిగా గుర్తింపు పొందిన విషయం తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఈ విధానాన్ని మరింత విస్తృత స్థాయిలో అమలుపరచడానికి అన్ని చర్యలు మా ప్రభుత్వ పరంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ విధాన అమలుకు పరంపరాగత కృషి వికాస్ యోజన పథకం కింద 91.31 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదన జరిగింది. ది అల్టిమేట్ గోల్ ఆఫ్ ఫార్మింగ్ ఈజ్ నాట్ గ్రోయింగ్ ఆఫ్ క్రాప్స్ బట్ ది కల్టివేషన్ అండ్ పర్ఫెక్షన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. గ్రామ సచివాలయాలు సేవలు వ్యవసాయ రంగంలో అందించే అన్ని రకాల సేవలను వినియోగదారులు గ్రామ స్థాయిలో అందుబాటులో తీసుకురావడానికి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి అందులో రైతుల సేవల నిమిత్తం గ్రామ వ్యవసాయ సహాయకులు విలేజ్ అగ్రికల్ అసిస్టెంట్ పోస్టును ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో పాటు పశుసంవర్ధక శాఖకు సంబంధించి ఒక పశుసంవర్ధక శాఖ పోస్టును కూడా కల్పించడమైంది. 2019-20 సంవత్సరంలో రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ విభాగాల అభివృద్ధి కొరకు రెవెన్యూ వ్యవస్థ పద్ధతి కింద 12,280.14 కోట్లు, క్యాపిటల్ వ్యయ పద్ధతి కింద 230.28 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా 1944లో స్థాపించబడిన వ్యవసాయ విశ్వవిద్యాలయం 1996లో ఆచార్య ఎన్జి రంగా గారి గౌరవార్థం ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంగా పేరు మార్చబడింది. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఈ ఏకైక వ్యవసాయ విశ్వవిద్యాలయం విభజన తర్వాత 13 జిల్లాల్లో విద్యా పరిశోధన మరియు విస్తరణ ద్వారా రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధికి లక్ష్యంగా కలిగిన రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి, వాతావరణం అనుగుణంగా వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి, ఉద్యోగాలు సాధించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడం మరియు ఆహార పోషక పద్ధతిని సాధించడం అనే అంశాలపై పర్యావరణంగా లక్ష్యాలు ఏర్పరిచి ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. భారత వ్యవసాయ పరిశోధన మండలవారి విశ్వవిద్యాలయకు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రాజెక్టును ఇంటిగ్రేటెడ్ కళాశాలలు అమలు చేయడానికి కొరకు నేషనల్ అగ్రికల్చర్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టుని 29.10 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు కింద విశ్వవిద్యాలయ అధ్యాపకులు మరియు విద్యార్థులు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ పొందుతారని తెలియపరచుటకు సంతోషిస్తున్నాం. విశ్వవిద్యాలయ విస్తరణలో భాగంగా
విభాగంతో విస్తరణ విభాగం ద్వారా సేవలు అందించడానికి గాను 13 ఏరువాక కేంద్రాలను 13 కృషి విజ్ఞాన కేంద్రాలను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో విస్తరణ యూనిట్లను వ్యవసాయ సమాచార మరియు ప్రసార కేంద్రాలను ఎలక్ట్రానిక్ వింగ్ మరియు ఫార్మర్ కాల్ సెంటర్లు కలిగి ఉంది. 2019-20లో 355 కోట్లు గ్రాంట్ నీడు రెవెన్యూ వ్యయంగా ప్రతిపాదించాం. 60 కోట్లు నాబార్డు ఐఆర్డిఎఫ్ఏ పెట్టుబడి వ్యయం కింద 2019-20 సంవత్సరానికి వివిధ వ్యవసాయ కాలేజీలు రీసెర్చ్ సెంటర్ రీసెర్చ్ స్టేషన్స్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రతిపాదించాం. ఉద్యావరణ శాఖ రాష్ట్రంలో వ్యవసాయ రంగంతో పాటు ఉద్యావరణ రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. రైతులకు అత్యధిక ఆదాయాన్ని ఇవ్వడంలో పాటు పర్యావరణ రహితంగా ఉండే విధంగా తోటల పెంపకాన్ని చేపడుతున్నాం. ఈ ఏడాది 81 వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యానవన పంట విస్తరించాలని మా ప్రభుత్వ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉద్యానవన పంటలు 17.61 లక్షల హెక్టార్లు సాగు చేపడుతూ 327.57 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నమోదు చేస్తుంది. పసుపు గ్రామ విత్తన కార్యక్రమం ద్వారా ఐఏఆర్ అండ్ ప్రగతి అండ్ రాజేంద్ర సోని వంటి అధిక ఉత్పాదక మరియు కరికమణిగల పసుపు వంగడాలను రైతులకు 50% రాయితీ పంపించడానికి ప్రణాళికలు తయారు చేశాం. కేరళలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పెషల్ రీసెర్చ్ విడుదల చేసిన మెరుగైన మరియు అధిక దిగుబడినిచ్చే అల్లం రకాలైన మహిమ మరియు వరద రకాలైన రైతుకు 50% రాయితీపై అందజేయడానికి ప్రణాళికలు తయారు చేయడం అవుతుంది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం పిఎంకేఎస్వై కింద సూక్ష్మ సేద్య వైద్యాన్ని ప్రతి ఎత్తున అమలు చేస్తూ జాతీయ స్థాయిలో బిందు తుంపర్ల సేద్యం అమలులో మన రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. దేశంలోనే అత్యంతగా బిందు తుంపర్ల సేద్యం అమలు చేస్తుంది. 10 జిల్లాల్లో 6 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ కావడం రాష్ట్రానికి గర్వకారణం. 2019-20 సంవత్సరానికి గాను 2.40 లక్షల హెక్టార్ల లక్ష్యంగా ప్రతిపాదించబడింది. దీనిలో 158 వేల హెక్టార్ల కరువు పీడిత రాయలసీమ జిల్లాలో అమలు చేయడానికి ప్రణాళికలు తయారు చేయబడింది. 2019-20 సంవత్సరానికి పాలి హౌసెస్ అండ్ షడ్నర్ హౌసెస్లో అధిక విలువలు గల కూరగాయలు మరియు పూల సేద్యం 8.60 లక్షల చదరపు కిలోమీటర్లో చేపట్టే ప్రణాళిక తయారు చేయబడింది. వీటి నిర్మాణం కొరకు అయ్యే ఖర్చును ప్రభుత్వం 50% రాయితీ చెల్లిస్తుంది. పందిళ్ళ ద్వారా తీగజాతి కూరగాయలు, ట్రైలీస్ ద్వారా టమోటా, మిక్సింగ్ ద్వారా కూరగాయలు సాగు వంటి నూతన పద్ధతుల్లో ఉత్పత్తిని మరియు నికర ఆదాయాన్ని పెంచడానికి ప్రణాళికలు తయారు చేయడమైంది. కోత అనంతరం నష్టం తగ్గించుకుంటే కాకుండా పంట నాణ్యతను పెంచడానికి 7.22 లక్షల టన్నులు సామర్థ్యం కలిగిన 1182 మౌలిక వసతి ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్లను, శీతల గిడ్డంగులను, పండ్లు మొగబెట్టే గదులను మరియు మినిమల్ ప్రాసెసింగ్ యూనిట్లను 2019-20 సంవత్సరం నిర్మించే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. కరువు నివారణలో చర్యల భాగంగా నీటిని నిల్వ చేసే అవసరం ఒక సమయాల్లో పండ్ల తోటకు నీటి తడులను అందించి తద్వారా తోటలను కాపాడుకోవడమే కాక మంచి దిగుబడులు పొందుటకు 2019-20 సంవత్సరాల్లో 574 వ్యక్తిగత నీటి కుంటలు, 50% రాయితీతో మరియు సామాజిక నీటి కుంటలు 100% రాయితీతో నిర్మించేందుకు ప్రణాళిక చేయబడింది. రాష్ట్రంలో కొత్తగా కేంద్ర ప్రభుత్వం సంస్థలైనటువంటి రీజనల్ రీసెర్చ్ స్టేషన్ ఆఫ్ హార్టికల్చర్ ఫ్లోరికల్చర్ కడియం, సెంట్రల్ ప్లాంటేషన్ ఆఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సామలకోట, తూర్పుగోదావరి జిల్లా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ ఐఎం అటానస్ విజయవాడ ఏర్పాటు చేయటకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను స్థాపించకు మరియు బలోపేతం చేయటకు 7 ఏజెన్సీలను నియమించి రాబోయే 3 సంవత్సరాల్లో రైతులే స్వయంగా వారి ఉత్పత్తిని విక్రయించుకునేలాగా ప్రణాళిక సిద్ధం చేస్తాం. రైతు ఉత్పత్తిదారుల సంఘం కావాల్సిన మౌలిక వసతులను నిర్మించుకోవడానికి అయ్యే ఖర్చులను ప్రభుత్వం 75% రాయితీని కల్పించడానికి ప్రణాళికలు తయారు చేయడమైంది. 2019-20 సంవత్సరం గాను రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక పథకం కింద 100.94 కోట్ల ప్రతిపాదించడం జరిగింది.
పట్టణ విస్తరణ రక్షణ సేద్యం మల్టీ క్రాసింగ్ సిస్టమ్ ఉద్యానవన యాంత్రీకరణ నీటి కుంటలు సమగ్ర కోత అనంతరం యజమాన్యం మొదలగు నూతన సాంకేతిక పద్ధతులను ప్రోత్సహిస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వమైన సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకం కింద MIDH ద్వారా ఉద్యాన పండ్ల సమగ్ర అభివృద్ధికి 200 కోట్లను ప్రతిపాదితమైంది. రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మ సేద్య పథకానికి ప్రధానమంత్రి కృషి సంచలన యోజన ద్వారా 2019-2020 ఆర్థిక సంవత్సరంలో బిందు మరియు తుంపల సేద్య పరికరాలు రైతులకు అందించుగాను 11.66 కోట్లను ప్రతిపాదితమైంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ పథకం కింద 1000 పాయింట్ తోటలు ప్రోత్సహించగాను 65.15 కోట్లను ప్రతిపాదితమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1.10 లక్షల పామ్ ఆయిల్ రైతుల ధరలో వ్యత్యాసం నివారించడానికి అదనంగా 80 కోట్లకు చెల్లించడానికి ప్రతిపాదించడమైంది. అందే ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న పామ్ ఆయిల్ రైతుల్లో డిఫరెన్స్ వచ్చిన దానికి దీనికోసం 80 కోట్లు చెల్లించడానికి కూడా ప్రతిపాదించడమైంది. అధ్యక్ష రాష్ట్రీయ కృషి యోజన కింద పథకం ద్వారా కూరగాయల ఉత్పత్తి నాణ్య పెంచుటకు పందిళ్ళు సంకరజాతి కూరగాయల విత్తనాలు సరఫరా ప్లాస్టిక్ రేట్లు ఇటువంటి రైతులకు 50% రాయితీపై అందజేయడానికి ప్రణాళిక తయారు చేయడమైంది. కొత్తగా 100 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసి కూడా ప్రణాళిక తయారు చేయడమైంది. అంటే కొత్తగా వచ్చి 100 వరకు కూడా రైతు సంఘ ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు ద్వారా ఇవన్నీ చేయాలనేది ప్రభుత్వం నిర్ణయించుకుందని తెలియజేస్తున్నాం. అధ్యక్ష ఉద్యానవన శాఖకు 2019-20లో రెవెన్యూ వ్యవసాయ పద్ధతి కింద 1532 కోట్లను ప్రతిపాదించడం జరిగింది. ఉద్యాన విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే జూన్ 26, 2007 డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం స్థాపించబడింది. భారతదేశంలోనే మన ఉద్యాన విశ్వవిద్యాలయం ఈ కోవలో 2వది. ఉద్యాన విశ్వవిద్యాలయం లక్ష్యాలుగా ఉద్యాన పనులకు చెందిన విద్య పరిశోధన మరియు విస్తరణలు ప్రధానంగా ఉన్నాయి. ఉద్యాన పరిశోధన స్థానం అనంతరం వారిచే ఎర్ర చింతపండు అనంత ఉదిరి అంటే మరియు ఔషధ మొక్కలను కోవలో APAC-9 మరియు APAC-5 అను వస పంటల రకాలను ఔషధ పరిశోధన స్థానంలో వెంకటరామన్ గూడెం ద్వారా విడుదల సిద్ధంగా ఉన్నాయి. విశ్వవిద్యాలయ పరిధిలో కోటపూరు మరియు బయ్యప్ప గారిపల్లె బి కొత్తకోట మండలం మదనపల్లి డివిజను చిత్తూరు జిల్లాను ఉద్యాన పరిశోధన స్థానం ఏర్పాటు చేయడమైంది. ఉద్యాన పరిశోధన సంస్థానం చింతపల్లిలో నాబార్డు IRDF కింద ఆర్కిడే పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి పరిశోధన ప్రారంభించడమైంది. ఉద్యాన పరిశోధన స్థానం పందిరి మామిడి నందు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా తాటి ఉత్పత్తుల ప్రాసెసింగ్ విభాగంలో తాటి ఉత్పత్తులు పెంచుతూ ప్రారంభించి పనిచేయడం జరుగుతుంది. అరటి పరిశోధన కేంద్రం పులివెందులు ఏర్పాటు చేయాలని సంకల్పించాం. అరటి పరిశోధన కేంద్రాన్ని పులివెందులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన సంకల్పం చేశాం. ఈ నెల 8వ తేదీన వైఎస్ఆర్ రైతు దినోత్సవ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి శంకుస్థాపన కూడా చేసిన విషయాన్ని చేశారు. ఆ విషయం తెలియజేస్తున్నాం. కడప జిల్లాలో అరటి సాగు విస్తీర్ణం సుమారు 50,000 ఎకరాల పైబడి ఉంది. ఇది ఇంకా పెరుగుతుంది. దీనిలో సగం విస్తీర్ణం పులివెందుల పరిసరాల్లో ఉంది. ఇక్కడ అరటి ఎగుమతులు అనుగుణంగా విస్తీర్ణం పెరుగుతుంది. అక్కడ అరటి ప్రాసెసింగ్ యూనిట్ను కూడా నెలకొల్పాలనే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. 2019-20 ఉద్యాన విశ్వవిద్యాలయం అభివృద్ధి కొరకు రెవెన్యూ వ్యయం పెద్ద కింద 63.60 కోట్లు మరియు క్యాపిటల్ వ్యయం కింద 37 కోట్లు ప్రతిపాదించడమైంది. పట్టు పరిశ్రమ ఒక వ్యవసాయ ఆధార కుటీర పరిశ్రమ. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించబడుతుంది. ప్రత్యేకంగా మహిళలకు ఎక్కువగా ఉపాధి చేకూరుతుంది. 1 ఎకరం మల్బరీ తోటను పెంచడం వల్ల సగటున సంవత్సరానికి 125,000 ఆదాయం రావడమే కాకుండా కుటుంబ సభ్యులందరికీ జీవనోపాధి కల్పిస్తుంది. రైతులకు మల్బరీ తోటలో పెంచుటకు షెడ్లు నిర్మించుకుంటకు పరికరాలు కొనుగోలు చేసుకుంటకు మరియు రోగ నిరోధక మందుల కొనుగోలుకు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. పట్టు పరిశ్రమ పథకాల్లో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల రైతులకు 90% రాయితీ అందిస్తుంది. బయోటిన్ పట్టు ఉత్పత్తిని ప్రోత్సహించగాను రైతులకే కేజీ పట్టుకూళ్లకు 50 రూపాయలు, రీలర్లకు బయోటిన్ పట్టు దారం ఉత్పత్తికి కేజీకి 130 రూపాయలు ప్రోత్సాహం ఇస్తున్నాం.
పట్టు పరిశ్రమ అభివృద్ధి కొరకు రెవెన్యూ వ్యయం ప్రతి కింద 158.46 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. పశు సంవర్ధక శాఖ ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒంగోలు మరియు పొంగనూరు గోజాతులు, గోదావరి రకం గేదె జాతి, శ్రేష్టమైన నెల్లూరు జోడిపి జాతి గొర్రెలు, అసిల్ జాతి కోళ్ళు సైతం మన రాష్ట్రంలో ఉండటం మన గర్వకారణం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం స్థిరమైన ఆదాయ వనరుగా సుస్థిర సూచికగా ఉంటూ ఈ రంగంపై ఆధారపడిన జీవన వారికి జీవనాధారంగా గ్రామీణ ప్రజలకు బతుకు తెలుగునిస్తూ పశుసంవర్ధక రంగాన్ని మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని గౌరవ సభకు తెలియజేయడం నా కర్తవ్యంగా భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం అపారమైన పశుసంపదక అనుభవం. మన రాష్ట్రంలో 112 లక్షల పశుజాతి, 135 లక్షల గొర్రెలు మరియు మేకలు 1వ స్థానంలో మరియు 800 లక్షల కోళ్ళ సంఖ్యలో మరియు 805 లక్షల కోళ్ళ సంఖ్యలో 3వ స్థానంలో ఉన్నాయి. రమారమి 62.54 లక్షల కుటుంబాలు అంటే 49.38% పశుసంవర్ధక రంగంలోనే నిమగ్నమైన జీవనోపాధి పొందుతున్నాయనే విషయాన్ని తెలియజేస్తున్నాం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఉత్పాదక వృద్ధి చేయుటకు సంపూర్ణమైన విలువ జోడింపు, మౌలిక సదుపాయాలు, పశు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించకు మరియు పశుగ్రాసం వనరులకు అందుబాటులోనికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు గాను పశుసంవర్ధక శాఖ బడ్జెట్ అంచనాలను 1242.93 కోట్లుగా రూపొందించి అందులో 163.5 కోట్లు మూలం 0.5 కోట్లు మూలధన వ్యయంగాను 1077.88 కోట్లు రెవెన్యూ వ్యయంగాను ప్రతిపాదించడం జరిగింది. అలాగే 992.76 కోట్లు రాష్ట్ర అభివృద్ధి పథకాల పద్ధతి కింద, 50 కోట్లు గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి కింద పథకింద, 85.12 కోట్లు కేంద్ర ప్రభుత్వ సహాయ ప్రణాళిక పద్ధతుల్లో రాష్ట్ర వాటా కింద, మొత్తం 1077.88 కోట్లు పశు సంవర్ధక రంగ అభివృద్ధికి కోసం 2019-20 సంవత్సరంలో కేటాయింపులు చేయడం జరిగింది. నూతన ప్రభుత్వ విధానమైన నవరత్నాలు అమలులో భాగంగా వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమ అభివృద్ధి చేయడానికి, పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు సహకార రంగంలో సమైక్యకు అనుసంధానమైన పాల సేకరణ కేంద్రాలను బలోపేతం చేసి వాటి పునరుద్ధరణకు అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ ఆర్థిక సంస్థలో ఇందుకు నిమిత్తం 100 కోట్లు ప్రతిపాదించడం విషయం తెలియజేస్తున్నాం. సహకార రంగంలోని డైరీలకు పాలు పోసే రైతుకు వచ్చే ఏడాది నుంచి లీటర్ ఒక్కంటికి నాలుగు రూపాయల చొప్పున బోనస్ ఇచ్చేందుకు ప్రణాళిక చేయడం జరుగుతుందనే విషయం తెలియజేస్తున్నాం. గొర్రెల పెంపకదారుల శ్రేయస్సుకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, గొర్రెల ప్రమాదవశత్తు లేదా వ్యాధుల బారి నుండి మరణించినట్లయితే వారి అండగా ఉండాలనే ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం జీవాల నష్టపరిహారణ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ద్వారా ఒక్కొక్క జీవానికి 6000 చొప్పున కుటుంబానికి చెల్లించే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అంటే ఏ గొర్రెని ఇన్సూరెన్స్ స్కీమ్ని కొత్తగా ప్రవేశపెడుతుంది జరుగుతుంది అధ్యక్ష. దీనివల్ల కానీ ఏ ఒక్క గొర్రెను చనిపోతే దానికి 6000 రూపాయలు చొప్పున ఒక్కొక్క కుటుంబానికి చెల్లించాలని ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అంతేకాకుండా పాడి పశువులు మరణించినట్లయితే ఆర్థికంగా నష్టపోకుండా నష్టపరిహారం చెల్లించేందుకు పశువుల బీమా అధిక ప్రాధాన్యత ఇస్తూ పశు నష్టపరిహారం కింద 30000 రూపాయలు నష్టపరిహారం చెల్లించడం జరుగుతుంది. అదే కానీ పశువు కానీ చనిపోతే దానికి 30000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ఇన్సూరెన్స్ ఒక పథకాన్ని కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్న విషయం తెలియజేస్తున్నాం. దీనికోసం 50 కోట్లు కూడా బడ్జెట్లో కేటాయింపు జరిగిన విషయం కూడా తమ ద్వారా తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న రోజువారీ పాల ఉత్పాదక శక్తి ఆవుల్లో 7.63 కిలోల నుండి 8 కిలోలు, గేదెల్లో 7.3 కిలోల నుండి 7.5 కిలోలు పెంచడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికి గాను ప్రతి గ్రామానికి పశుగ్రాస లభ్యత విషయంలో సమన్వయ సాధించే దిశగా చర్యలు చేపట్టడమే కాకుండా గ్రామాల్లో తక్షణ పశుగ్రాస అవసరాల పోను మిగిలిన పశుగ్రాసాన్ని సైలేజీ బేల రూపంలో మార్చి పశుగ్రాస కొత్త ఉన్న గ్రామాలకు ఏడాది పొడవునా పశుగ్రాస అందుబాటులో తెచ్చి పశుగ్రాస కొరత లేకుండా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది పశుగ్రాసం మరియు పశుదానాల పథకం అమలు కోసం 100 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. షెడ్యూల్డ్ కులాలు మరియు గిరిజన తెగల ఉప ప్రణాళిక పద్ధతి కింద 34 కోట్లు
ఎస్సీ కాంపోనెంట్ కింద 23.5 కోట్లు మరియు ఎస్సీ కాంపోనెంట్ కింద 10.43 అంటే 34 కోట్ల దాకా బ్రేకప్ అధ్యక్ష ఇది. సమగ్ర పశు యజమాన్య పద్ధతులైన పశు పోషణ పునరుత్పత్తి గొర్రెలు మేకల అభివృద్ధి మరియు గ్రామీణ పల్టీ కోళ్ల పెంపకం అమలు కోసం వినియోగించడానికి ప్రతిపాదితమైంది. మన రాష్ట్రంలో 2 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పశు వైద్యశాలలు, 12 బహువిధ పశు వైద్యశాలలు, 323 ఏరియా వెటర్నరీ వైద్యశాలలు, 1576 పశు వైద్య చికిత్సా కేంద్రాలు, 1219 గ్రామీణ పశు వైద్యశాలలో 2386 నిష్ణాతులైన పశు వైద్యులు మరియు 3015 మంది పారామెటరీ సిబ్బంది సమర్థవంతమైన పశు సేవలు అందించడం జరుగుతుంది. కావున పశు ఆరోగ్య సంరక్షణ కోసం అవసరమైన మందులు సరఫరా కొరకు 2019-20 ఆర్థిక సంవత్సరానికి 73.35 కోట్లు కేటాయించడం జరిగింది. నాణ్యమైన పశుత్పత్తుల ఎగుమతుల ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చు. పశు వ్యాధి నిర్ధారణ సౌకర్యాలు బలోపేతం చేసి ప్రాణాంతకమైన వ్యాధులను పూర్తిగా నిర్మూలించడం ద్వారా వ్యాధిరహిత ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకుని ఆ ప్రాంతాల్లో పశు ఉత్పత్తులను ఎగుమతి ప్రోత్సహించినట్లయితే అధిక గిట్టుబాటు ధర లభించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే మన రాష్ట్రం గాలి కుంట వ్యాధి రహిత రాష్ట్రంగా ప్రకటించడం జరిగింది. ఈ ఇతర ప్రాణాంతక